రైతుగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ నేతలు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. గత నెలలో కురిసిన వర్షాలకు మాత్రమే కేవలం గత నెలలో కురిసిన వర్షాలకి 1.51 లక్షల ఎకరాలు అయితే నష్టం వాటిన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎంత మేరకు పంట నష్టం జరిగింది, దానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ధనుంజయ్ పూర్తి వివరాలను లైవ్లో అందిస్తారు. ధనుంజయ్, చెప్పిన విధంగా కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన పరిస్థితి రోజు రోజుకు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సుమారు 30 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం అంచనా వేయడంలో సైతం విఫలమైంది. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల వద్ద రోజు రోజుకు తడిసిన ధాన్యాన్ని తో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని చూస్తే రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి సాధారణంగా కనిపిస్తుంది. గత 10 రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యావత్తు అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో అత్యధికంగా వర్షపాతం సైతం నమోదైంది. రోజు రోజుకు ఇటు వర్షాకాలాన్ని తలపిస్తూ అటు పూర్తి స్థాయిలో వర్షాలు పడుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా చూస్తుంటే నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మనం 35 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నువ్వుల పంటతో పాటు వరి, అదేవిధంగా మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నేలమట్టమైంది. కురిసిన వర్షానికి నీళ్లు తోడుతూ రోజు రోజుకు రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భాలు రోజు రోజుకు ఇక్కడ మనకు జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. ఒక్కరోజుతో కాకుండా గడిచిన 10 రోజులుగా వర్షం బీభత్సాన్ని సృష్టించింది. వడగల్ల వారంతో పాటు ఈదురు గాలులు ఇటు అతలాకుతలం చేస్తున్నప్పుడు కూడా రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నీటిలో కొట్టుకుపోతున్నప్పటికీ అటు రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కప్పే మూమెంట్లలోనే ఇటు ఒక్కసారిగా అతి భారీగా ఎదురుగాలతో కూడిన భారీ వర్షం రావడంతో రైతులు సైతం ఇటు ఏం దిక్కు చోతని స్థితిలో మనకు కనబడుతున్నారు. ఈ విధంగా అటు వరి, మొక్కజొన్నతో పాటు నువ్వుల పంట తీవ్రంగా నష్టం వాటింది. మరోవైపు మామిడి కాయలు సైతం ఈ సీజన్లోనే ఇప్పుడు ఏప్రిల్ తో పాటు మే మాసంలోనే అత్యధికంగా ఈ మామిడికి సంబంధించిన పంట సైతం వస్తుంది. ఈ క్రమంలో మామిడికాయలు పూర్తి స్థాయిలో నీలమట్టం కావడంతో రైతులు అటు ఏం చేయలేని పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అన్నదాతను ఆదుకోవాల్సిందిగా అటు ప్రభుత్వం వేడుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు మాత్రం ఆచరణలో మాత్రం ఇక్కడ కనబడడం లేదు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం తీసుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం ప్రకటించినప్పుడు కూడా అది క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు భీంగల్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో అక్కడ రైతులు అటు సొసైటీల ముందు ధర్నా చేసిన పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి వెంటనే కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనకపోవడంతో రైతులు అటు ఆందోళనతో పాటు ధర్నా కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఈ విధంగా యావత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఈ పంటలకు సంబంధించిన పరిస్థితి మాత్రం ఒకవైపు ఎటు దిక్కుతోచని స్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. మనం చూస్తున్నాం ఎందుకంటే ఆర్మూరుతో పాటు బాల్కొండ, అదేవిధంగా డిచ్పెల్లి, జుక్కల్, అదేవిధంగా బోధన్ పట్టణాల్లో ఇక్కడ అత్యధికంగా ఈ వరి పంటను పండిస్తుంటారు. ఈ వరి పంటకు సంబంధించిన ఎకరాలకు సంబంధించి చూస్తుంటే మనకు 35 వేల ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే మనకి ఇదే అంశం గురించి మాట్లాడడానికి సిపిఐ రైతు సంఘ నాయకులు రమేష్ గారు కూడా మనకి జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం అండి. రమేష్ గారు సార్ మొబైల్ అన్మ్యూట్ చేయండి. రమేష్ గారు సివిఆర్ న్యూస్ ఛానల్ సిబ్బందికి నమస్కారం అండి. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము రమేష్ గారు, మీరు మొబైల్ కెమెరా ప్రాపర్ గా పెట్టండి రమేష్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల, వడగాళ్ళ వల్ల వరి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అయినా సరే వచ్చిన పంటని కొనుగోలు చేయడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఓపెన్ చేయలేదు. ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చర్చ పెడుతున్నారు తప్ప గోనె సంచులు కానీ మిల్లర్లతో కానీ మాట్లాడి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా చూడట్లేదు. మధ్యలో దళారీలు బారిన పడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన పంటకు కూడా ఐకేపీ వాళ్ళు కూడా మోసం చేస్తా ఉన్నారు. తారం పేరుతో తోకాలలో కూడా చాలా తోకాలను కూడా తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. దీని మీద
అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించినట్టు కనపడలేదు. కాలం గడిపేస్తా ఉంది. ఇప్పటికే ఒక పక్కన నష్టపోయి ఉన్నారు, మళ్ళీ అకాలంగా ఏ రోజుకి ఆ రోజు వర్షాలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు కళ్ళాల్లో ఉన్న ఇంటికి వచ్చినటువంటి పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి, ప్రభుత్వం కొనలేని పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్కన మొన్నటిదాకా మొక్కజొన్న నష్టపోయి ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఇంత ప్రారంభించలేదు. ఇటు వరి ధాన్యం ఇవాళ వచ్చింది, ప్యాడీ పరిస్థితి అర్థం కావట్లేదు. కొంటారా కొనరా అనేటువంటి పరిస్థితి రైతుల్లో ఉంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల్లో ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఇంతవరకు స్పందించకపోవటం, రోజు చర్చలు చేస్తున్నారు ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఉపయోగం జరగట్లేదు. దీని మీద రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. దీని మీద రైతు సంఘాలుగా మేము అనేక రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. తమ ఛానల్ ద్వారా కూడా మొన్న కూడా మరి అనేక విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మీ ద్వారా అయినా సరే ఇంకా స్పందన అంతకు రాలేదు. నిన్న మొన్న పెద్ద వర్షాలు కురిసినాయి తెలంగాణ రాష్ట్రంలో, దాంట్లో ఖమ్మం జిల్లాలో కూడా బాగా కురిసినాయి. వరి పంట పండిందని చెప్తున్నారు కానీ దాన్ని కొనుగోలు చేసి రైతుకి ఉపయోగపడే పరిస్థితి ప్రభుత్వం నుంచి కనపడలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం ఆరోపణలు చేసుకోవటం, మరి కాలాన్ని గడిపేస్తున్నారు, మరి వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయం మాత్రం రైతుల్లో బాగా ఉంది. మరి నష్టపరిహారం పక్కన ఇవ్వాల్సింది కూడా అది కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. మొన్న వరి ధాన్యాన్ని కూడా అంచనా వేయమన్నారు, అది కూడా కొన్ని మండలాలకే చేశారు. ఇంకా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున మేము మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. తక్షణమే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మరి మిల్లర్లతో మాట్లాడి ప్రభుత్వం నుంచి కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి రైతులను ఆదుకోవాలని, ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రమేష్ గారు, ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే కొంతమంది రైతులు బయటకు వచ్చి పరామర్శించడం జరిగింది. గంగుల కమలాకర్ కానీ లేకపోతే వీరంతా కూడా మీరు ఎలాంటి అధైర్యపడవలసిన అవసరం లేదు, తడిసిన ధాన్యాన్ని కూడా నార్మల్ ధాన్యం రేట్లకే మేము కొంటాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడద్దు అంటూ కూడా భరోసానిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికొచ్చి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయట్లేదు. మరొక పక్క ఏదైతే తడిచిన ధాన్యం ఉందో మొలకలు వచ్చి పూర్తిగా ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాయి. మరి రైతులు ఈ నేపథ్యంలో రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని హామీలు ఇస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికీ ఒక్కటి కూడా పెట్టలేదు అంటారు? ప్రభుత్వం వ్యాపారంతోనే కుమ్మక్కైనట్టుగా ఇది స్పష్టంగా కనపడతా ఉంది. ప్రభుత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళు, కేంద్రం మీద బీజేపీ మీద టీఆర్ఎస్, బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద బీజేపీ, వీళ్ళు ప్రచారంతో మభ్య పెడుతున్నారు తప్ప ప్రజల పక్కదారి, రైతులను పక్కదారి పెట్టిస్తున్నారు తప్ప వాస్తవంగా మీరు అన్నట్టు ఇవాళ కళ్ళాల్లో చూస్తే కుప్పలు కుప్పలుగా రోడ్ల మీద కళ్ళాల్లో ఇళ్ల దగ్గర బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ గోడౌన్స్ లేవు. ఒకసారి నిల్వ చేసుకొని ఒక నాలుగు రోజుల తర్వాత వీళ్ళు గోనె బస్తాలు ఇచ్చి లేదా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఏర్పాటు చేసినాక ఉంటారులే అనేటువంటి ఆశ ఉన్నా కూడా దాన్ని నిలుపుకునే పరిస్థితి ఇవాళ సౌకర్యం లేకపోవడం రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ధాన్యం మన కళాలలో పోస్తే వర్షం నీళ్ళు వచ్చి నిండి మొక్క వచ్చేసింది ఇప్పటికే. కాబట్టి ఈ ఈ ప్రచార ప్రకటనలు, ప్రచార వ్యవహారాలు రైతులకి ఏమాత్రం ఉపయోగం లేదు. ఇది ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినటువంటి దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఒకటి రెండు సార్లు కనపడితే అక్కడ అవినీతి తప్ప దానికి కూడా వ్యాపారులు వెనకాలండి అండదండలతోనే కొనుగోలు తప్ప రైతుకి ప్రభుత్వం నుంచి కొనుగోలు అనేటువంటి పద్ధతి మాత్రం కనపడలేదు. దీని మీద అధికారులు కూడా జిల్లా యంత్రాంగం కూడా మౌనంగా ఉంటున్నారు. కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు స్పందించకపోవడం. ఈ గంగుల కమలాకర్ గారు ఒక్కళ్ళు ఏదో ప్రభుత్వం తన ప్రకటన చేసి సందర్శించడం తప్ప ఎక్కడ ఎక్కడ ఏది కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ పెట్టగలిగాడు, ఎన్ని లారీలు కొనగలిగాడు, ఏ జిల్లాలో ఎంత కొనుగోలు చేశారు, ఏ రోజుకి ఆ రోజు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతుకి భరోసా కొనుగోలు ద్వారా వివరించినటువంటి అవసరం ఉంది. అప్పుడు రైతు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు రైతు కండగ ఈ ప్రభుత్వం ఉంది, కొనుగోలు ప్రారంభించింది అనేటువంటి ఒక నమ్మకం వస్తుంది. కానీ ఆ నమ్మకం రైతుల్లో పోయింది. రైతులు నిరాశతో నిక్రుస్తో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ముందు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని మీద మరి రివ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక వాళ్ళు ఇప్పటివరకు పట్టించుకోలేదు కాబట్టి రైతుల్లో మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున
ముఖ్యంగా వామపక్ష రైతు సంఘాల తరఫున కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే రైతు గోడు పట్టించుకునే పరిస్థితి ఏ ప్రభుత్వాల్లో కనపడలేదు. తక్షణమే ఈ కొనుగోలు చేసి ఖరీఫ్ కన్నా కనీసం వెళ్లేటువంటి ధైర్యాన్ని మరి రైతులకు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల కింటాలు కొన్ని మరి వరిధాన్యం మరి వాళ్ళ కళ్ళల్లో నిండుంది. మొక్కజొన్న పంట కూడా అదే, దాన్ని కొనుగోలు చేయలేదు. మొన్న మార్కెట్ ద్వారా కొంటమన్నారు, ఇది అది ఏది కూడా ఎక్కడ చూసినా కూడా మార్కెట్లలో కూడా ఎక్కడ మార్కెట్ కమిటీలు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ మార్కెట్ శాఖ అధికారులు కానీ మా దగ్గర కొనుగోలు ఉన్నాయి, మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి రైతులకు చెప్పిన పరిస్థితి లేదు. ఐకేపీలు కూడా వాళ్ళు స్థలాలు చూస్తున్నాం, అవి చూస్తున్నాం, బస్తాలు రాలేదు అని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప కొనుగోలు అయితే ప్రారంభించలేదు. ఇప్పటికే మే వచ్చింది, మే స్టార్ట్ అయింది, మళ్ళీ జూన్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో ఈ కొనుగోలు చేయటం, ట్రాన్స్పోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా రైతుల మీద మరింత భారం పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైతులను దోపిడీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది వ్యాపారస్తులకి కొమ్ము కాసేటువంటి పరిస్థితిగా ఈ ప్రభుత్వాలు కనపడతా ఉన్నాయి తప్ప రైతులకి కొమ్ము కాసే పరిస్థితి కనపడలేదు అనేది మాత్రం ఇది వాస్తవం. ఇది మీరు తమరు ఇది ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా వెళ్ళిద్దని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే రమేష్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి గారు కూడా మనకి జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, రైతులకి గతంలో గత ఏడాది కూడా అకాల వర్షాలు, అకాల పంటలు నష్టం వాటిల్లినప్పుడు గతంలో కేసీఆర్ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇస్తాము, రైతులు అధైర్యపడవద్దు అంటూ కూడా ఆయన ప్రత్యక్షంగా కూడా దానికి సంబంధించి ఏదైతే ఉందో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన చేయడం జరిగింది. కానీ గత ఏడాది ఇచ్చిన ప్రకటనే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మరి ఇప్పుడు ప్రకటన పరిస్థితి ఏంటి అనేది రైతుల్లో ఒక అనుమానం అనేది వ్యక్తమవుతుంది. ఎందుకంటే మరొకసారి కూడా రైతులు నష్టపోవడం జరిగింది. మరి ఈ హామీలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది అంటారు? క్షేత్రస్థాయిలో అమ్మా ఎక్కడ కూడా వ్యవసాయాధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి నివేదికలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు గతంలో రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో పంట నష్టం జరిగినప్పుడు ఆ గ్రామాన్ని పరిశీలించి నేను హైదరాబాద్ లో హెలికాప్టర్ దిగకముందు మీకు నష్టపరిహారం రిలీజ్ చేస్తా అని చెప్పినారు. ఇవాళకి కూడా అక్కడ ఏ రైతు ఎంత పరిధిలో నష్టపోయినాడు అనేటువంటి నివేదిక పూర్తిగా లేనేలేదు. ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం అందలేదండి, స్వయంగా ముఖ్యమంత్రి గారు పరిశీలించినటువంటి గ్రామంలోనే. అదే విధంగా నిన్న మొన్న కూడా పంట నష్టం ఎక్కడైతే జరిగిందో అక్కడ కేవలం నీటి మూటలు మాత్రమేనండి. వ్యవసాయ అధికారులు 100% నష్టం జరిగిన చోట మాత్రమే మేము పరిశీలనలోకి తీసుకుంటామని చెప్తున్నారండి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా 50%, 70% కనీసం జరిగినటువంటి రైతుల పొలాలు పరిశీలించి రిజెక్ట్ చేస్తున్నారండి. చాలా దారుణంగా ఉంది. అసలు ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఎవరు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదండి. పంట నష్టపోయిన రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఓకే కృష్ణారెడ్డి గారు, అలాగే ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి నెల్లిమర్ల వెంకటేశ్వరరావు గారు, రైతు సమన్వయ సమితి ప్రెసిడెంట్ అయితే మనకి జుమిలలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరిని చలించే విధంగా చేస్తుంది. అయితే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఎలాంటి పరిస్థితులైనా రైతులు ఏదో ఒక రకంగా నష్టపోతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు బయటకు వచ్చి మీకు సహాయం అందిస్తాము, భరోసాని ఇస్తాము, మీరు బాధపడాల్సిన అవసరం లేదని హామీలు ఇస్తున్నప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతుంది. ముఖ్యంగా ఏదైతే పంట నష్ట అంచనా ఏదైతే ఉందో, రైతులు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత నష్టపోయారు, వారికి ఎంత నష్టపరిహారం రావాలి అనే అంశాల మీద అంచనా వేయటంలో కూడా వ్యవసాయ శాఖ ఏది పూర్తి స్థాయిలో విఫలమవుతుందనే విమర్శలు అయితే వస్తున్నాయి. కొన్నిటిని అయితే పూర్తి స్థాయిలో ఒక 50% నష్టం వాటిల్లినప్పటికీ కూడా వాటి అనర్హతగా కూడా పక్కన పెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి వీటిని ఎలా తీసుకోవచ్చు అంటారు? మొత్తంగా పంట నష్టాన్ని అంచనా వేయటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా? పంట నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం వైఫల్యం ఏమీ లేదమ్మా. వ్యవసాయ అధికారులు బాగానే స్పందించారు. పంట నష్టాన్ని మన నెల రోజు సంబంధించి ఆ రోజు నివేదిక బాగా స్పందించాడు. క్షేత్రస్థాయిలో పొలాలకు వచ్చి తిరిగాడు. మొక్కజొన్న, మామిడి తోటలు పరిశీలించడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఆయన మా రైతులు ముందే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ప్రకటించడం, సరే అది రావటంలో కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవం. ఇమ్మీడియట్ గా వస్తాయనుకున్నాం, రాదు. అయితే మంజూరు అయిన మాట వాస్తవం, అది వారం 10 రోజుల్లోనే రైతుల అకౌంట్ లోకి వస్తాయి. కానీ దురదృష్టం ఏంటంటే దెబ్బ మీద అది దెబ్బ నుంచి కోలుకోక ముందే ప్రతి రైతుల మీద కన్నీరు చేసింది.
గతంలో అకాల వర్షాలు చూసాం గానీ ఏదో ఒక రోజున ఏదో ఒక గంటలో అకస్మాత్తుగా వచ్చి కొంత నష్టం జరిగితే జరిగేది. కానీ అంతగా వరుసగా ప్రతి వర్షం పడుతుందమ్మా. ఉమ్మడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రైతులకు ప్రకృతి వైపరీత్యానికి ఈ ప్రకృతి కండక చేసిన దానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం స్పందించిన వస్తే గానీ ఇంకా కొనుగోలు కేంద్రాలు కొంచెం లేటు గా జరగటం వలన దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన నుంచి బియ్యాన్ని ఎఫ్సీఐ తీసుకోలేదు కాబట్టి ఎఫ్సీఐ ఇవ్వాల్సినటువంటి బియ్యం గోదాములలో నిల్వ ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఖాళీ లేదని చెప్పి మిల్లర్స్ ఇవాళ ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లర్స్ తీసుకోవట్లేదు. ఏ మిల్ దగ్గరకు పోయినప్పుడు రోడ్డు లారీలు మరి లైన్ లో నిలబడున్నాయి, వాళ్ళు దిగుమతి చేసుకోవట్లేదు. దాంతో ఒక పక్క లారీ యజమానులు ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి మళ్ళీ తిరిగి ఓకే రైట్ అండి, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. ధనంజయ్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో విడిపోకముందు విడిపోయిన తర్వాత అంటూ కూడా ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ని అయితే చూపిస్తుంది. అయితే వరి ధాన్యాన్ని అత్యధికంగా దిగుబడి వస్తుంది, రాష్ట్రంలో అత్యధిక దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా కూడా పేరు పొందుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏదైతే ఉందో వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కానీ వెంకటేశ్వరరావు గారు మీరు ఒక నిమిషం హోల్లో ఉండండి. ధనంజయ్, ఏదైతే ఉందో ఐకేపీ నిర్వహించడంలో కూడా ఐకేపీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తీవ్ర స్థాయిలో రైతులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇబ్బందులు అంటూ చెప్తున్నారు. ఇక తూకాలలో కూడా మోసం ఉండి ఒక్కచోటే కాదు, కేవలం అకాల వర్షాల వల్లనే కాదు, ఇక తూకాలకు సంబంధించి లేకపోతే తేమకు సంబంధించి అక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే రైతులు విఫలమవుతున్నారు. మరి ఐకేపీకి సంబంధించి ఏమంటారు? ఇప్పటికే చూస్తున్నాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే చూస్తుంటే ఇటు అగమ్య గోచర పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే జిల్లాలో పరిస్థితికి వస్తే 530 గ్రామ పంచాయతీల్లో ఇలాంటి సమస్యలు రోజు రోజుకు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు రవాణా సమస్యనే కావచ్చు, మరోవైపు గొన్నె సంచల సమస్యనే కావచ్చు, ఒకవైపు కూలీల సమస్యలే కావచ్చు, ఇలాంటి ఈ మూడు ప్రధాన సమస్యలు వాళ్ళతో వెంటాడుతూనే ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారులు ఒకవైపు సివిల్ సప్లై కావచ్చు, మరోవైపు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఐకేపీ సిబ్బందే కావచ్చు, ఎవరు దీనిపై స్పందించే పరిస్థితి మనకు ఇక్కడ కనబడతలేదు. గడిచిన రోజులుగా చూస్తుంటే కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు వామపక్ష పార్టీలు సైతం ఇటు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినప్పుడు కూడా అది పూర్తి స్థాయిలో అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఈ క్రమంలోనే చూస్తున్నాం మనకు వర్షాలు ఒకవైపు కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ రోజు రోజు కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే రోజు రోజుకు దయనీయ పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. రైతులు దేహి అంటూ అడుకునే పరిస్థితి మనకు సాధారణంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వేలాది ఎకరాల్లో పంటల నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఇటు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు మాత్రం మనకు రోజు రోజుకు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఐకేపీ సిబ్బందికి వచ్చేసరికి కొనుగోలు కేంద్రాల్లో తక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు తీవ్ర స్థాయిలో ఇటు మనోవేదనకు గురవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే అత్యధికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో సైతం అటు ముఖ్యమంత్రి సైతం ఇటు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నిజామాబాద్ జిల్లా పరిస్థితికి వస్తే ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ క్షేత్ర స్థాయిలో అటు మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరు సైతం రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి మనకి ఇక్కడ ఎక్కడా కనబడతలేదు. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా పంట నష్టం జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎవరు ఇక్కడ రైతుల పక్షాన పోలేదు. కేవలం రూరల్ నియోజకవర్గంలోని బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఒక్కరే ఆయన క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యటించారు. మిగతాకు సంబంధించిన అటు బోధనే కావచ్చు, మరోవైపు ఆర్బూరే కావచ్చు, బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఈ విధంగా ఎక్కడ సైతం ఇటు ప్రజాప్రతినిధులు పర్యటించకపోవడం ఈరోజు రైతులను సైతం కంటతడి పెట్టిస్తున్నారు. ఎందుకంటే అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి ఒకవైపు ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఆ ఆందోళన కార్యక్రమాలు సైతం మనకు ఫలించే పరిస్థితి మనకు కనబడతలేదు. ఎందుకంటే దున్నపోతు మీద ఈగ వాలిందన్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితి దాపరమైంది. క్రమక్రమంగా రోజు రోజుకు మరో 4 రోజుల పాటు ఈ వర్షం అకాల వర్షం ఉంటాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న కొద్దీ ఈ పరిస్థితి మాత్రం ఇటు రైతుల్లో ఒక ఆవేదన మాత్రం రోజు రోజుకు కలవరపెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా అటు వరే కావచ్చు, మొక్కజొన్నే కావచ్చు, నువ్వుల పంటనే కావచ్చు, ఈ విధంగా మూడు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులకు సంబంధించిన కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఏ విధంగా చూసినా ఈరోజు అటు ఇటు కొనుగోలు కేంద్రాల్లో కానీ అటు ప్రధానంగా
సొసైటీలు కానీ ఐకేపీ వాళ్ళు కానీ ఈరోజు పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు మనకు. ఎందుకంటే అత్యధికంగా పండిస్తున్న పంటల్లో భాగంగా ఈరోజు వరి ధాన్యం సైతం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లానే ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అందులో భాగంగా సుమారు 600,000 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒకవైపు చెప్పడం జరిగింది. ఈ కాలంలోనే ఇప్పటి వరకు సగానికి పైగా అటు కొనుగోలుకు సంబంధించిన జరగలేదని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న అకాల వర్షాలు ఈదురుగాలు ఈరోజు రైతులను నట్టేట ముంచి కంట తడి పెట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అధిక వర్షాలతో పాటు ఈరోజు చేతిలో నీటిని పట్టుకొని ధాన్యాన్ని పట్టుకొని మొలకెత్తిన ధాన్యాన్ని పట్టుకొని రైతులు దేహి అని అనుకునే పరిస్థితి మనకు దాపరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు అధికారులు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఇటు గ్రౌండ్ లెవెల్ తిరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం, ఎందుకంటే వేలాది ఎకరాల్లో పంట నేల కొరిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని చూసే పరిస్థితి నాదురు కనవయ్యారు. ఎందుకంటే కేవలం మీడియా ప్రతంగా మన సీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల్లో మనం పర్యటించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ వాళ్ళు ప్రభుత్వానికి నివేదించినప్పుడు కూడా ఆ అమలు మాత్రం ఇప్పటికూ నోచుకోకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వర్షాలతో పాటు ఇటు ధాన్యం తీవ్ర స్థాయిలో ఇబ్బందులే తలెత్తుతున్నాయని చెప్పొచ్చు మనకు. అలాగే మెదక్ జిల్లాలో పంట నష్టం ఏ విధంగా జరిగింది, అక్కడ ఎంత పంట నష్టం జరిగింది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నగేష్ గౌడ్ అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నగేష్ గౌడ్, టోటల్ మెదక్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి, అక్కడ ఏమైనా పంట నష్టం జరిగింది, రైతులు ఏమంటున్నారు? మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకున్నట్లయితే దాదాపు 15,000 నుంచి 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అయితే వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే పంట నష్టం గత వారం రోజుల క్రితం అనేది పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఎడతెరిపి లేకుండా 2 రోజులు వర్షాలు కురవడం వల్ల ఆ పంట నష్టం జరిగింది. అయితే ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ఏవైతే రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి సక్రమమైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే వరి ధాన్యం అంతా తడిసి మొలకెత్తిన పరిస్థితి అయితే ఉంది. చాలా కొనుగోలు కేంద్రాల్లో మనం చూసుకున్నట్టయితే మొలకెత్తిన ధాన్యాన్ని కొంటారా కొనడా అనే ఆందోళన జనాల్లో ఉండే, అయితే ఈ రైతులకు ఉన్న ఆందోళనను ప్రభుత్వం తీర్చే క్రమంలో మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అయితే అయినప్పటికీ కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికి కూడా తేమ శాతం ఎక్కువగా ఉన్నదని చెప్పి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి అయితే లేదు. ఈరోజు చూసుకుంటే మనం మెదక్ జిల్లాలో ప్రగతి ధర్మారం అనే గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని తెరిచినప్పటికీ తేమ శాతం ఎక్కువగా ఉందని ఆ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనలేదు. దాంతో రైతులు ఒక్కసారిగా ఆందోళన చేయడం జరిగింది. రోడ్ ఎక్కి వారు మా ధాన్యాన్ని కొనాలి, కొనకపోతే మేము నష్టపోతాం తీవ్రంగా, ఇప్పటికే మొలకెత్తిన ధాన్యంతో నష్టపోయాము, ఈ విధంగా చేయడం అనేది సరికాదని ఆందోళన చేయడం జరిగింది. కొంతమంది రైతులు అయితే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అనే యాంగిల్ లో కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు ఒక 20,000 నుంచి 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు అంచనా వేసింది మాత్రం 15,000 ఎకరాలు అని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఏదైతే పంట నష్టం అంచనా వేసే క్రమంలో అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్ళలేదు, ఏవైతే రోడ్లకు ఇరువైపులా ఉన్న వరిచేలను పరిశీలించడము అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మెదక్ జిల్లాలో సాధారణంగా ఈ వరి కోతలు ప్రారంభమైనప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాట్లు చేసే క్రమంలో టార్పల్ ఇవ్వడం కానీ ఇట్లా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల కూడా రైతులు అయితే కొంత నష్టపోతున్నారు. ఈ మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా ఎవరైతే నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో అధికారులు ఆ విషయం పైన స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలు మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలు తీసుకుంటే 720 కొనుగోలు కేంద్రాలు అయితే ఉన్నాయి, పిఎస్సి కేంద్రాలు, తర్వాత ఐకేపీ సెంటర్లు. వీటిలో సగానికి పైగా తెరిచినప్పటికీ తేమ శాతం అనే సాగు చూపి చాలా వరకు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు అయితే జరగడం లేదు. ఈ విషయంలో రైతులు మొదటి నుంచి ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రకృతి కనికరించకపోవడం, మరోవైపు అధికారులు ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా తీసుకోకపోవడంతో మేము బలవుతున్నాము అని చెప్పి రైతులు అయితే ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. ఓకే నగేష్, ఒక నిమిషం హోల్లో ఉండండి. రమేష్ గారు,
స్వయం మంత్రులే బయటకు వచ్చి మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ప్రతి చివరి ధాన్యం గింజ వరకు మేము కొనుగోలు చేస్తామంటూ భరోసా ఇస్తున్నప్పటికీ కూడా, అక్కడక్కడ కొన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినప్పటికీ కూడా తేమ శాతం ఎక్కువగా ఉంది అంటూ కూడా ఆ యొక్క ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేయని పక్షంలో రైతులు ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి వచ్చారు. మరి అధికారులే స్పష్టంగా చివరి ధాన్యం గింజ వరకు తడిచినవి ధాన్యాన్ని సరే కొంటున్నామని చెప్పినప్పుడు ఎందుకు ఇక్కడ తీసుకోవటం లేదు అంటారు, కొనుగోలు కేంద్రాలు ఎందుకు నిరాకరిస్తున్నాయి? ప్రభుత్వంలోనే స్పష్టత కనపడకపోవటం దీనికి కారణం అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ధాన్యం కొనాలి, ప్రతి గింజ కొంటామని పత్రికల ద్వారా టీవీ ద్వారా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో క్షేత్ర స్థాయిలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొన్న దాఖలాలు లేవు. ఇవాళ అది కొనుంటే ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు, కొంటున్నారనే చెప్తాం. అందుకనే వీళ్ళు పోయి కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేస్తున్నారా చేయట్లేదని స్వయంగా చూసి అక్కడుండి మాట్లాడితే బాగుంటది. ఇలా హలో మాట్లాడండి రమేష్ గారు మాట్లాడండి. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా కొనే పరిస్థితి కనపడలేదు. మిల్లర్లు ఇంతవరకు మిల్లర్లతో మాట్లాడిన పరిస్థితి కనపడలేదు, మిల్లర్లు కొంటలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, గోనె సంచులు రాలేదని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ మాటలు చెప్పుకుంటే ఎక్కడా కూడా కాటాలు వేసే పరిస్థితి కాలేదు. వర్షాలు మాత్రం అయితే ఆగట్లేదు, మా వీళ్ళు చెప్పే మాటలు కూడా ఆగట్లేదు, కానీ ఆచరణ మాత్రం జరగట్లేదు అనేటువంటిది బాగుంది. దీనివల్ల ఆత్మహత్యలకు మరో మార్గం లేదనేటువంటి అభిప్రాయం మాత్రం ఎందుకంటే ఈ అగ్ని ఎలా చేరుతాయి, రేపు వ్యవసాయాల పరిస్థితి ఏంటి, రైతు ఇవాళ చేతికొచ్చిన పంట ఈ విధంగా అయిపోతే మరి ఎలా అనేటువంటిది రైతుల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన. పోతే రైతుల దగ్గర పోతే ఆ గోస వినలేని పరిస్థితి ఉంది. అందుకని ఈ 4-5 రోజుల్లో మరి తీవ్రతంగా ఉందన్నమాట. ఎందుకంటే పంట కూడా వచ్చేసి ఇవాళ పంట మన ముందుండి రోజు ఈ కాటాలు వేసే పరిస్థితి లేకపోవటం, అమాలీలతో మాట్లాడకుండా మరి మిల్లర్లతో మాట్లాడకుండా ట్రాన్స్పోర్ట్ తో మాట్లాడకుండా గోనె సంచులు ఇవ్వకుండా మేము పత్తి గింజను కొనుగోలు చేస్తామని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని తక్షణమే ఇది ఆచరణమైనటువంటి కార్యాచరణగా తీసుకోవాలనేది ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొనుగోలు చేసి రైతుల్ని ధైర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మరి నష్టపరిహారాలను అంచనాలు వేస్తా ఉంది, నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ వీటన్నిటి ఇట్లాంటి అకాల ప్రకృతి ప్రకృతులన్నింటిని ఎదుర్కోవాలంటే బీమా పథకం లాంటిది ఉన్నా కనీసం మాకు ఈ పంటల బీమా ఉంది, ఈ పంట నష్టం జరిగింది, లేకపోతే మా పంట చేతికి వచ్చింది, ఈ విధంగా నాశనం అయిపోయింది కాబట్టి మాకు బీమా పథకం ద్వారా అయినా మేము సేవ అవుతాం అని చెప్పేసి రైతుల్లో ఒక ధైర్యం అని ఉంటుంది. అది కూడా లేకపోవటం మరింత ఆందోళన గురి చేసే పరిస్థితి. అందుకనే ఆచరణమైనటువంటి అమలు జరగాలి తప్ప, ఆచరణలు అమలు జరగాలి తప్ప ఈ మాటలు చెప్పొద్దని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వ పాలకులకి ప్రభుత్వ అధికారులకి ఏదైతే ప్రభుత్వం కొనాలనుకుంటుందో ఆచరణమైనటువంటి పద్ధతులు కొనాలి, ప్రణాళికలు లేకపోవడం దీనికి. ఎందుకంటే పంట చేతికొచ్చే వరకు కూడా, పంట ఇంటికి వచ్చే వరకు కూడా, కళ్ళాల్లోకి వచ్చే వరకు కూడా ఇవాళ ఇంతవరకు గోనె సంచుల మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కానీ మిల్లర్లతో కానీ ఏ ఒక్క మీటింగ్ పెట్టి ఇవో ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, ఇప్పుడు పంట వచ్చింది కొంటున్నాం అని చెప్పేసి పరిస్థితి ఉన్నాం. మార్కెట్స్ ఉన్నాయి, ఆ మార్కెట్ లో మార్కెట్ కమిటీలు ఉన్నాయి, మార్కెట్ లో కొంటున్నాం మనకు, మార్కెట్ లో మనకు అక్కడ మాకు సెట్స్ ఉన్నాయి, మంచిగా గోడౌన్స్ ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు, మీరు ఇక్కడ ద్వారకొచ్చుకో. ఇప్పుడు ఏమైందంటే అటు ట్రాన్స్పోర్ట్ అక్కడ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అక్కడ ఎక్కడో కళ్ళల్లో పూసుకుంటా, ఎక్కడ కాటాలు వేస్తారో, ఎక్కడికి వచ్చి ధాన్యం కొంటారో లేనటువంటి పరిస్థితి ఉందండి. అందుకని మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా జరిగింది జరిగింది నష్టం, ఇక జరగకుండా ఎక్కడ రైతు అయితే ఎసులుబాటు ఉందో స్థానికంగా ఆయన ఎక్కడ కళ్ళల్లో పూసుకున్నాడో అక్కడ పోయి ఐకేపీ ద్వారానా మార్కెట్ ద్వారానా కొనుగోలు కేంద్రాలు అదే అక్కడ పోయి కాటాలు వేసి ట్రాన్స్పోర్ట్ ని అట్లాగే అమాలిని అన్నిటిని కూడా భరించుకునేటువంటి పద్ధతుల్లో రైతుకు భరోసా కల్పించి ఆ కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ఆత్మహత్యల వైపు పోకుండా ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ పాలకులు కానీ వాళ్ళందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రైతు కొనుగోలు కేంద్రం బాట పట్టాలని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకి మా తరఫున ఒక సూచన చేస్తా ఉన్నాం. ఓకే రమేష్ గారు ఒక నిమిషం హోలో ఉండండి. కృష్ణారెడ్డి గారు
కృష్ణారెడ్డి గారు, ఏదైతే అకాల వర్షాల వల్ల నష్టపోతున్నారో ఆ నష్టపోయిన వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు, ఒక్కొక్క గింజను కూడా కొనడానికి ముందుకు రావడం లేదు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప రైతులకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? మేడం, ఇప్పుడు తడిసిన ధాన్యం విషయం లోపల గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పార్బాయిల్డ్ రైస్ ని రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు సరఫరా చేయలేదండి. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా పార్బాయిల్డ్ రైస్ కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది, దయచేసి మీరు గమనించాల్సినటువంటి విషయం. అంతేకాదు, కొనుగోలు కేంద్రాల లోపల ఎక్కడ కూడా గత 9 సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా శాశ్వత నిర్మాణాలు, ప్లాట్ఫామ్స్ లేవు. కనీసం రైతులు ఐకేపీ సెంటర్ లో ధాన్యం, వరి పక్కనే ఉన్నటువంటి రైతుల పొలాల్లో వరి మల్లల్లో ధాన్యము పోయాల్సినటువంటి పరిస్థితి, అక్కడనే కాటాలేయాల్సినటువంటి పరిస్థితి అండి. ప్రభుత్వం 9 సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు, ఎక్కడ కూడా టార్పాలిన్స్ లేవండి. దయచేసి గ్రామాల్లో ఉన్న ఐకేపీ కేంద్రాల్లో కాదండి, మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో కూడా సరైన టార్పాలిన్లు ఇవ్వలేదండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెదర్ ఫోర్కాస్టింగ్ ఉన్నప్పటికీ, కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నప్పటికీ ఇప్పటికి కూడా నేటికి కూడా కనీసం టార్పాలిన్స్ ఉన్నాయా, మరి ఎలాంటి చోట ఈ ధాన్యం ఆరబోస్తున్నారు అనేటువంటి సూచన గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదండి. ఇవాళకి కూడా మీరు దయచేసి గమనించండి, ఏ జిల్లాల్లో కూడా ప్యాడీ కొనుగోలు మీద ప్రిపరేటరీ మీటింగ్స్ ఎక్కడ కూడా జరగలేదండి, ఎక్కడ కూడా ప్రిపరేటరీ మీటింగ్స్ జరగలేదు. ఎక్కడ కూడా మరి వాతావరణం ఈ విధంగా ఉన్నప్పుడు కనీసం తేమ శాతం 17 ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఎక్కడ కూడా ఎత్తి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి దాఖలా లేదండి. ఇప్పటికి కూడా కేవలం ఇతరుల మీద నిందలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన పబ్బం రాజకీయ విమర్శలు చేయడం తప్ప తాను చేయాల్సినటువంటి కనీస బాధ్యతలు నిర్వర్తించడం లేదండి, స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే కృష్ణారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం కొంటానన్న ధాన్యాన్ని ఇప్పటికొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు అంటారు, నిర్లక్ష్యం ఎక్కడ ఉందంటారు? పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మేడం రైస్ మిల్లర్లతో కుమ్మక్కైంది. ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎక్కడ కూడా వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం లేదండి. ఎన్ని బస్తాలు, ఎన్ని కేజీల ధాన్యం ఉన్నది రిసిప్ట్ ఇవ్వడం లేదు. మిల్లర్ల దయా దాక్షిణ్యాల మీదనే ఇవాళ రైతుల యొక్క పరిస్థితి ఆధారపడి ఉంది. ఇవాళ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యానికి మిల్లర్ దిగుమతి చేసుకున్నటువంటి ధాన్యానికి తేడా ఎందుకు వస్తుంది? విపరీత రైతులు మిల్లర్లు అధికారులు మిల్లర్లు పాలక పార్టీ ఎమ్మెల్యేలు కుమ్మక్కై రైతుల యొక్క ధాన్యాన్ని విపరీతంగా కోతలు పెట్టినటువంటి మాట వాస్తవం అండి. క్వాలిటీ లేదని చెప్తా ఉన్నారు, అదే విధంగా రకరకాల కారణాలు చెప్తూ కోతలు పెడతా ఉన్నారు. అవసరం ఉంది కృష్ణారెడ్డి గారు, మీరు కేంద్రం మాట్లాడండి. ఇప్పుడు తడిసిన ధాన్యానికి సంబంధించి పార్బాయిల్డ్ రైస్ కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందండి. అంతేకాదు, గత సంవత్సరం కోట పార్బాయిల్డ్ రైస్ ఇంకా సరఫరా చేయలేదండి. దయచేసి మనకు అక్కడ కూడా ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు తడిసినటువంటి ధాన్యాన్ని మనము బాయిలింగ్ చేసి పంపడానికి గతంలో ఇచ్చినటువంటి పార్బాయిల్డ్ రైస్ ని వీళ్ళు ఇంకా సరఫరా చేయలేదు, మనకు అక్కడ అవకాశం ఉంది. ఇవాళ నిన్ననే పార్బాయిల్డ్ రైస్ కొనడానికి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించి దాన్ని కేంద్రం ఆమోదించి దయచేసి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. కృష్ణారెడ్డి గారు, మీరు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు భరోసా కల్పించే విధంగా ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిందా? కనీసం మీరు గత సీజన్ లో కొన్నటువంటి ధాన్యాన్ని చేసి మిల్లర్ల దగ్గర ఉంటే ఇప్పటికి కూడా ఎఫ్సీఐ తీసుకోకపోతే ఆ మిల్లర్లు మళ్ళీ ధాన్యం ఎక్కడ తీసుకుని ఎక్కడ చేస్తారండి? ఎక్కడ చేస్తారు మీరు చెప్పండి. అందుకని రైతు సమస్యని రాజకీయ కోణంలో ఆలోచించవద్దు. ఎప్పుడు రైతును రైతుగా చూడాలి, రైతు సమస్యను రైతుకు భరోసా ఇవ్వాలి. అంతే తప్ప రైతు ఆత్మహత్య చేసుకుంటాడు, రైతు ఆత్మహత్య చేసుకుంటాడు పదే పదే మనం అనకూడదు. మనం రైతుకు భరోసా ఇవ్వాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి అండదండగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతే తప్ప దీన్ని రాజకీయ కోణంలో రాజకీయ విమర్శలు చేస్తూ మనం రైతు నాయకులు, రైతు క్షేమం పడే వాళ్ళం. మా జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలు టార్గెట్ చేసి 219 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు నిన్న మొన్నటి వరకు తేమ శాతం వచ్చింది, ఇంకా తేమ శాతమే ఉందండి. వర్షంలో నీళ్ళకి తడిచిపోయి నీళ్ళలో మొక్కలు వస్తా ఉంటే ఇక తేమ శాతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తానన్నది, దానికి మనం రైతు సంఘాలుగా ఏం చేద్దాం, రైతులకు ఎట్లా భరోసా ఇద్దాం అనేది ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా మీ కేంద్ర మంత్రి కనీసం కిషన్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, రైతులకు మేము భరోసా ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి. మేము
అలాంటి స్టేట్మెంట్ లేకుండా మీరు మా రాష్ట్ర ప్రభుత్వం అసలు కొనుగోలు కేంద్రాలే చేయలేదు, లేకపోతే మిల్లర్లతో కుమ్ముక్కారు. ఎవరు మిల్లర్లతో కుమ్ముక్కారంటే ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు మంత్రులే కాదు, ప్రభుత్వం ఇప్పుడు ఐకేపీ వాళ్ళు కొనుగోలు కేంద్రంలో ఒడ్లు కొట్టా ఉన్నారు. ఐకేపీ అంటే ఎవరండి? మన ఊళ్ళో ఉన్నటువంటి మహిళా సంఘం, సొసైటీలు కొంటా ఉన్నాయి. సొసైటీ డైరెక్టర్లు వాళ్ళంతా రైతులే, రైతులే. వీళ్ళంతా కుమ్ముక్కు అవుతున్నారా? కుమ్ముక్కు మనం ఏం చేస్తున్నాం? నిజంగానే గ్రామాల్లో ఐకేపీ వాళ్ళు కానీ సొసైటీ వాళ్ళు కానీ కొనుగోలు చేసి మిల్లర్లతో కుమ్ముక్కు అవుతుంటే రైతు సంఘాలుగా ప్రతిపక్షాలుగా ఒకవేళ ప్రభుత్వం బాధ్యతల్లో విస్మరిస్తే మనం ఏం చేస్తున్నాం? గ్రామాల్లో ఉన్నటువంటి మనం విమర్శ చేయటం కాదండి, కొనుగోలు కేంద్రాల్లో కొంత కష్టాలు నష్టాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు సంవత్సరానికి ఒకసారి తెరుస్తారు. ఏమండి అసలు ధాన్యం ఆరబోసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 90% సబ్సిడీతోని కళ్ళాలకి లోన్స్ ఇస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపించడం కదా, మీకు తెలుసు కదండి, అట్టగల్లో వచ్చింది కదా. రైతుకే డైరెక్ట్ గా మాట్లాడుతా, రైతుకి ప్లాట్ఫారం కోసం 99% సబ్సిడీతోని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దానికి అడ్డు పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని మన అందరికీ తెలుసు కదా, పత్రికల్లో చూస్తాం కదా. అట్లాంటి పనులు చేస్తూ ఇవాళ మీరు విమర్శ చేయడం, కొనుగోలు కేంద్రాల్లో శాస్త్ర నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు? ఎన్ని ఐటీ సెంటర్లలో మీరు రైజింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మించారు? వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి రైతు పొలంలో కాదండి, మార్కెట్ యార్డు దాని గురించి మాట్లాడుతున్నారు. మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్ లో ధాన్యం ఎందుకు తడుస్తా ఉంది? 9 సంవత్సరాల నుంచి మీరు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదే సార్, వెంకటేశ్వర గారు ఒక మాట వినండి. ఏదైతే 9 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, 9 ఏళ్ళు అవుతుంది, అంతకు ముందు కూడా అకాల వర్షాలు వచ్చాయి, రైతులు నష్టపోయారు, కానీ బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే అధికారంలోకి వచ్చి 9.5 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ మనుగడ చేసుకున్నారు, ఇక ఉత్సవాలు అయితే జరుపుకోవడం జరిగింది, ఇక దీనికి సంబంధించి 9 ఏళ్ళు జరుగుతూ ఉన్న ఈ పక్షంలో శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ప్రతి సంవత్సరం కూడా తరిచే విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 10 రోజుల్లో 15 రోజుల్లో ధాన్యం కొంటారమ్మా, దానికి శాశ్వతమైన ప్లాట్ఫామ్ ఎటువంటి సాధ్యం కాదు, సాధ్యం కాదు. అది అగ్రికల్చర్ మార్కెట్ అనేది ఒక నియోజకవర్గానికి ఒక మార్కెట్ ఉంటుంది. ఇది కొనుగోలు కేంద్రం అనేది ప్రతి ఊర్లో తెరిచాం, ప్రతి ఊర్లో ప్లాట్ఫారం కట్టడం సాధ్యం కాదు, ప్లేస్ దొరకదు, ప్లేస్ దొరికిన డబ్బులు ఎక్కడ? అసలు కళ్ళాలు ఎవరికి వాళ్ళు నిర్మించుకోవటం కోసమే ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, వాటిని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పింది. మీరు స్పష్టంగా గమనించండి, ఇప్పుడు వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఐకేపీ సెంటర్లు పూర్తిగా రైతుల యొక్క వరి పొలాల్లో బాటలు ఏమిటి నడుస్తా ఉన్నాయి, వర్షం పడ్డప్పుడు ఆ ధాన్యం తడిసిపోతా ఉంది. వాళ్ళు స్పష్టంగా కనీసం ఐకేపీ సెంటర్లలో ఎత్తైన ప్లాట్ఫామ్స్ కేంద్రం వచ్చి నిర్మించమంటారా? గ్రామాల్లో ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది. 10 రోజులు మార్కెట్ కోసం ఇవ్వాలి, తడవకుండా చూడాలి. అంతవరకు కానీ పర్మనెంట్ ప్లాట్ఫామ్స్ కట్టడం అనేది సాధ్యం కాదండి. కృష్ణారెడ్డి గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. ఏదైతే
పంట నష్టపోయారో రైతులకు ఆసరాగా ఉంటామంటూ కూడా కేసీఆర్ అయితే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక ఆ నష్ట పరిహారానికి సంబంధించి ఈ నెల 12వ తారీఖు దగ్గర నుంచి నష్ట పరిహారం అనేది రైతులకు నష్టపోయిన వారికి అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎంత మేరకు అందిస్తున్నారు, ఎంతమందికి అందిస్తున్నారు, ఎన్ని ఎకరాలకు అందిస్తున్నారు అనే దానిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి సీఎం కేసీఆర్ రైతులకు భరోసాని ఇవ్వడం జరిగింది. ఆ నూతన సెక్రటరేట్ లో రివ్యూ కూడా నిర్వహించి ఆ అధికారులందరితో కూడా ఈ సమావేశం నిర్వహించి ఆ రాష్ట్రవ్యాప్తంగా ఈ అకాల వర్షాల కారణంగా వడగండ్ల కారణంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళకి భరోసాని ఇవ్వడంతో పాటు ఎకరానికి ఈ వరి ధాన్యం వేసినటువంటి రైతులకి ఎకరానికి 10,000 చొప్పున అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఈ పంపిణీ కార్యక్రమం కూడా 10,000 చొప్పున పంపిణీ కార్యక్రమం కూడా నడుస్తా ఉంది. అదేవిధంగా ఈ వరి ధాన్యంతో పాటు మామిడి రైతులు కావచ్చు, ఇతర పంటలు వేసినటువంటి రైతులను కూడా ఆదుకోవడానికి అన్ని రకాలు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా జిల్లాల వారీగా మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులతోని రెవెన్యూ అధికారులతోని ఈ నివేదికలు తెప్పించుకొని పంట నష్టం ఎంత జరిగింది, ఏ రైతు ఎంత నష్టపోయాడు అనే వివరాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ప్రస్తుతానికి తాజాగా అందినటువంటి లెక్కల ప్రకారం ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళందరికి కూడా ఈ యాసంగి వరి ధాన్యం వేసినటువంటి రైతులందరూ కూడా 10,000 రూపాయల చొప్పున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా తడిసిన ధాన్యం ఏదైతే ఉందో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా తడిసిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ధాన్యం సేకరణ చేస్తా ఉందో అదే విధంగా తడిసిన ధాన్యాన్ని కూడా అదే రేటును కట్టి అదే రేటును చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి ధాన్యంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా అదే రేటు ఇస్తామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోపక్క నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఎకరానికి 10,000 చొప్పున అందిస్తామని చెప్పేసి కూడా భరోసా కల్పించిన పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే అకాల వర్షాలు ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటిని కూడా రైతుల్ని కొంత మోటివేట్ చేసి వాళ్ళు ముందుగానే ఈ కోతలు వచ్చే విధంగా పంటలో యాసంగి పంటలో కూడా కొంత మార్పులు చర్చలు చేసే విధంగా రైతులను మోటివేట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ యాసంగి సీజన్ లో ఈ సీజన్ ని కొంచెం ముందు జరుపుకొని అంటే మార్చి ఏప్రిల్ లోగానే ఈ వరి కోతలు పూర్తయ్యే విధంగా రైతులను కూడా మోటివేట్ చేయాలని చెప్పేసి కూడా ఆ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ మేరకు నెక్స్ట్ ఈ యాసంగి సీజన్ లో ఈ మేరకు మార్పులు కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. మొత్తానికి గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి ఈ అకాల వర్షాలు వడగండ్ల కారణంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించడంతో పాటు తడిసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఈ రెగ్యులర్ ధాన్యంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా అదే రేటు కట్టి రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. సూర్యప్రకాష్, కేవలం వరి పంట వేసిన ఎకరాలకు మాత్రమే కాదు, అలాగే మరికొంతమంది రైతులు కూడా వేరే వేరే పంటలు వేసిన రైతులు కూడా ముఖ్యంగా ఈ కాలంలో సీజన్ వైజ్ వచ్చే మామిడి పంట కానీ లేకపోతే మొక్కజొన్న కానీ అనేక మంది రైతులు అయితే నష్టపోయారు. మరి వారికి సంబంధించి పరిహారాన్ని ఏ విధంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులు అంటే వరి ధాన్యంతో పాటు మామిడి రైతులు ఈ వడగండ్ల కారణంగా మామిడికాయలు కూడా సీజన్ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ గాలులు అదేవిధంగా వడగండ్ల వాళ్ళ కారణంగా అనేక మంది మామిడి రైతులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొక్క రైతులు కూడా మొక్కజొన్న వేసినటువంటి రైతులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అంటే పంటలు నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ముఖ్యంగా అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ వరి కోతలు సీజన్ కాబట్టి ఇమీడియట్ గా ప్రతి ఎకరానికి కూడా నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి 10,000 చొప్పున ఇమీడియట్ గా పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మిగిలినటువంటి పంటలు వేసినటువంటి రైతులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. ఇటు మామిడి రైతులు కావచ్చు, మొక్క రైతులు కావచ్చు, ఇతర పంటలు వేసినటువంటి ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా అది కూడా క్యాల్కులేట్ చేసి మొత్తం కూడా రైతులందరినీ కూడా నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. ఓవరాల్ గా ఎన్ని లక్షల మందికి ఈ యొక్క సహాయాన్ని అందించనున్నారు 12న? సూర్యప్రకాష్ రైట్, రమేష్ గారు
రమేష్ గారు, రమేష్ గారు, ఏదైతే పంట నష్టం జరిగిందో పరిహారం కింద రైతులకి ఈ నెల 12వ తారీఖున వారికి ఎకరాకు 10,000 చొప్పున సీఎం కేసీఆర్ అయితే ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇతరత్ర పంటలు మొక్కజొన్న మామిడి కాకుండా ఏ పంటలు నష్టపోయినా కానీ దానికి తగినట్టుగా నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఎకరాకు 10,000 అనేది 12వ తారీఖు నుంచి అయితే వారు అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కేవలం నష్టపోవడం మాత్రమే కాదు అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గోను సంచులు ఇవ్వడంలో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, లేకపోతే మిల్లర్స్ దగ్గర కానీ, కాటాల్లో కానీ, లేకపోతే ఐకేపీ దగ్గర కానీ, ప్రతి దగ్గర కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ సమస్యలకి నివారణ ఏంటి అంటారు రమేష్ గారు?